నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్లు వాడుతున్నారని వ్యాఖ్య. జగన్ కళ్లు తెరిచి వాస్తవాల్లో బతకాలన్న తెలుగుదేశం, లేదంటే పార్టీ 3 నెలల్లో మూతపడుతుందని హెచ్చరిక. నీటిపారుదల శాఖ అతిథి గృహాన్ని పరిశీలించిన పవన్, క్యాంపు కార్యాలయంగా కేటాయించే అవకాశం. కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ బాధ్యతల స్వీకరణ, ఢిల్లీలోని తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు. అసోంలో అక్రమ ఆయుధాలు పట్టివేత, AK-56 రైఫిల్, 668 బుల్లెట్లు స్వాధీనం.